హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాటామాట. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క విజయం కూడా అందుకుని ఏకైక హీరో తారక రత్న. ఆయన నందమూరి మోహన్ కృష్ణ తనయుడు. గత నెల 27న లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత 23 రోజులుగా మృత్యుతో పోరాడిన తారక రత్న మహాశివరాత్రి రోజునే శివైక్యం చెందారు. తారక రత్న ఆస్తుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఆయన ఆస్తుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? తారక రత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ కలిసి హైదరాబాద్ లో రామకృష్ణ థియేటర్స్ తో పాటు తారక రత్న థియేటర్స్ కూడా ఉన్నాయి. కొన్ని హోటల్ బిజినెస్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఎంకే ట్రేడర్స్ పేరుతో ఒక వ్యాపారం కూడా రన్ చేస్తున్నారు. వీళ్ళ ఇల్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కాంప్లెక్స్లు అన్ని కలిపి దాదాపు మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్ల పైగానే ఉంటుందని సమాచారం. అటు తారక రత్న భార్య అనేకారెడ్డి పేరుతో తల్లిదండ్రుల నుంచి దాదాపు 250 కోట్ల వరకు ఆస్తులున్నాయని సమాచారం. ఇదేమైనా తారక రత్నకు 15 కోట్లకు పైగానే ఆస్తులున్నట్లుగా సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. ఇదేమైనా కూడా హీరోగా సక్సెస్ కాలేకపోయినా 9 సినిమాల హీరో అనే ముద్ర మాత్రం తారక రత్నపై అలాగే ఉండిపోయింది. సినిమాలు ఎలాగో అచ్చిరాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి రాజకీయాలపైనే పడింది. ఈలోగా ఆయన కన్నుమూయడం సినీ రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. మొత్తంగా బాను బాబాయ్తో నటించాలనే కోరికతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరిక కూడా తీరకుండానే నందమూరి తారక రత్న కన్నుమూశారు.